ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు మెట్టకి వలసలో సుమారు 80 లక్షల నిధులతో నిర్మించనున్న వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ కు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం శుభవర్ణం అన్నారు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్స్ కేటాయించారని గతంలో 100 వాహనాలు ఒకేసారి రాష్టం మొత్తం పంపిణీ చేశారని గుర్తు చేశారు. గతంలో పాడైపోయిన వాహనాలతో వైద్యం సక్రమంగా అందించేవారు కాదని నేడు ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక పోస్ట్ క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ ను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య డాక్టర్స్ ని అపాయింట్ చేసేటప్పుడు సెక్రటేరియట్ కి ఒక డాక్టర్ ని ఏదైతే హాస్పిటల్స్ మనం పెడుతున్నాం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ దానికి ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేసి ఎవ్రీ డే ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అన్నటువంటిది చెయ్యాలి అన్నటువంటిది ఆయన తాలూ ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు హెల్త్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆరోగ్య రంగానికి. తర్వాత మన అందరికీ తెలిసినటువంటి మరొక విషయం మనకి ఆరోగ్యశ్రీ గాని అలాగే ఏవైతే మనకి ఈ కిడ్నీ వ్యాధితో బాధపడినటువంటి వాళ్ళకి పెన్షన్స్ కానీ 10,000 రూపాయలు పెన్షన్ కిడ్నీతో బాధపడినటువంటి వాళ్ళకి అలా ఆ విధంగా వారికి. తర్వాత మనం ఆరోగ్యశ్రీకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాము.